హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో మీకు APPSC Group-4 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. చివరి వరకు ఈ వీడియోని చూడండి. అలానే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు అనకాడమీ లెర్నింగ్ యాప్లో APPSC అండ్ TSPSC నిర్వహించేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సింగిల్ సబ్స్క్రిప్షన్ ద్వారానే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ పొందవచ్చు. ఇవాళ మీకు ఒక ఆఫర్ ఉందండి. ఈరోజు లాస్ట్, నార్మల్గా అయితే ఇప్పుడు 10% ఆఫర్ ఉండేది. సో 2022 సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి జనవరి 3 వరకు ఇచ్చారు ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఇంకొక 2 డేస్ ఎక్స్టెండ్ చేస్తూ జనవరి 5 వరకు ఆఫర్ని ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆఫర్, ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 22% ఆఫర్ ఉంటుందండి. ఈ రెఫరల్ కోడ్ యూస్ చేస్తే, ఆనంద్ వైటీ ఈజ్ మై రెఫరల్ కోడ్, ఈ రెఫరల్ కోడ్ యూస్ చేసిన వాళ్ళకి 22% డిస్కౌంట్ ఉంటుంది. ఇది ఇవాళ మాత్రమే లాస్ట్ అండి. మరి వెంటనే సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు తీసుకోండి. మీకు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ బ్యాచ్ కోర్స్ కూడా మీకు ఇవాళనే స్టార్ట్ అయింది. ఇందులో ఇక్కడ ఇచ్చినటువంటి 9 ఎడ్యుకేటర్స్ క్లాసెస్ మీరు కంప్లీట్గా వినొచ్చు. దీంతోపాటుగా రిమైనింగ్ ప్రాక్టీస్ టెస్ట్లు కావచ్చు, రిమైనింగ్ Group-1, Group-2 కోచింగ్ కూడా ఫ్రీగానే వినొచ్చండి. సింగిల్ సబ్స్క్రిప్షన్ ద్వారా కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ని పొందవచ్చు. మీరు డైరెక్ట్గా మీరు కిందన సబ్స్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. డైరెక్ట్గా ఇవన్నీ కూడా యాక్సెసిబుల్ అవుతాయి. ఏమైనా డౌట్స్ ఉన్నా కిందన కామెంట్స్లో తెలియజేయవచ్చు. అలానే ఎస్ఐ కానిస్టేబుల్ మార్క్ టెస్ట్ కూడా మీకు ఈ జనవరి 9 ఆదివారం 10 గంటలకి ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ ఉంటుందండి. ఎవరైనా కూడా రాయొచ్చు. ఇది ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో Top-4 ర్యాంకర్స్కి స్కాలర్షిప్ అవార్డ్స్ ఉంటాయి. దీని లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే మీకు అనకాడమీ లెర్నింగ్ యాప్లో ఫ్రీ క్లాసెస్ కూడా వినొచ్చండి. నా ఫ్రీ క్లాసెస్ డైలీ 1 PM ఉంటాయి. దానికి సంబంధించిన టుమారో క్లాస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఫ్రీ క్లాసెస్ అన్నీ లిమిటెడ్ అండి. డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉండవు. అదే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అన్లిమిటెడ్ PDF నోట్స్, డౌట్ క్లియరింగ్ సెషన్స్, వీటితో పాటుగా మీకు ఫ్రీ PDFs, వీక్లీ క్విజెస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, టాపిక్ వైజ్ MCQs ఇవన్నీ కూడా మీరు ఉచితంగానే పొందవచ్చు సబ్స్క్రిప్షన్లో. ఇవి సబ్స్క్రిప్షన్ ప్లాన్ డీటెయిల్స్ అండి. 1 మంత్ నుంచి 2 ఇయర్స్ వరకున ఏదైనా చూస్ చేసుకోవచ్చు. బట్ మీకు మోస్ట్ బెనిఫిటబుల్ ప్లాన్ 1 ఇయర్ ప్లాన్ అండి. ఇది యాక్చువల్గా 9,350. ఎప్పుడైతే 10% ఆఫర్ ఉండేది, ఇప్పుడు మరి ఇవాళ ఒకటే 22% ఆఫర్ ఇచ్చారండి. దీంట్లో మీకు 22% డిస్కౌంట్ అనేది వస్తుంది. అంటే దీనికన్నా కూడా ఇంకా చాలా తక్కువ అమౌంట్కే, ఇదైతే 10% ఆఫర్లో, ఇది దీనికన్నా ఇంకా తక్కువ అమౌంట్కే మీరు ఆఫర్ని పొందవచ్చు. ఇవాళ ఒకటే లాస్ట్, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ని. మరి క్వశ్చన్స్ లైక్ వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, సో ఇండియన్ పాలిటీ నుంచి అండి. ఇప్పుడు సమాచార హక్కు చట్టాన్ని ప్రాథమిక హక్కుల్లోని ఏ సవరణలో కలదు అని ఇచ్చారు. చూడండి, మరి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను. 21, 21A, 19, 1A, 20. సో ఎవరీ క్వశ్చన్కి 5 సెకండ్స్ టైం ఉంటుంది. మీరు కూడా ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయచ్చు. సో రైట్ ఆన్సర్ ఈజ్ 19, 1A. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 19, 1A, దీంట్లో సమాచార హక్కు చట్టాన్ని అంతర్గతంగా పొందుపరచడం జరిగిందండి. నెక్స్ట్ వన్, సాధారణ సమాచారం ఎన్ని రోజుల లోపల అందించాలి? సాధారణ సమాచారాన్ని ఎన్ని రోజుల లోపల అందించాలి? 15 రోజుల, 30 రోజుల, 45 రోజుల, 50 రోజుల? రైట్ ఆన్సర్ 30 రోజులు అండి. అంటే 1 నెల. సో సాధారణ సమాచారాన్ని దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి 30 రోజుల్లోగా సమాచారం అందించాలి. ఇంకోటి ఏంటి, ఇక్కడ మీకు 30 రోజులు అనేది ఎగ్జాక్ట్గా నెల కిందకి ఏం రాదండి. నెల అంటే 1 నెలలో 31 ఉంటే, 1 నెలలో 28 ఉంటాయి, 29 ఉంటాయి, 30 రోజులు ఉంటాయి. కాబట్టి మనం ఎగ్జాక్ట్గా 30 రోజులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక్కొక్కసారి 2 ఆప్షన్స్ ఇచ్చాను, 1 నెల లేదంటే 30 రోజులు అని. మనకు 30 రోజులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, జీవించే హక్కుకు సంబంధించిన సమాచారం ఎంత సమయంలో అందించాలి? 24 గంటల, 48 గంటల, 6 రోజులన, 7 రోజుల? జీవించే హక్కుకు సంబంధించిన సమాచారం
48 గంటలలోపు ఆమోదించాలండి. సో రైట్ ఆన్సర్ ఈస్ సెకండ్ వన్. సో ఇక్కడ జీవించే హక్కును మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు, సో వ్యక్తి యొక్క స్వేచ్ఛకు గలనే జీవన్ మరణ సమస్యకు వీటికి సంబంధించినటువంటి జనన మరణ సమాచారానికి కావచ్చు. సో ఎప్పటిలోపల అందించాలంటే 48 గంటల లోపు అందించాల్సి ఉంటుందండి. సో రైట్ ఆన్సర్ ఇక్కడ సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, గడువు సమయంలో అందించకపోతే సమాచార అధికారిపై చర్య తీసుకునే చర్య. ఆ గడువు సమయం లోపల అందించుకున్నట్టయితే ఆ యొక్క సమాచారాన్ని అందించేటువంటి ఆ యొక్క అధికారిపై ఎటువంటి చర్య తీసుకోవచ్చు అంటున్నారు. ఫస్ట్ ఆప్షను రోజుకు 250 రూపాయల జరిమానా, సెకండ్ ఆప్షన్ 25,000 వరకు జరిమానా గరిష్టంగా, థర్డ్ ఆప్షన్ ఏ మరియు బి, ఫోర్త్ ఆప్షన్ ఎలాంటి చర్య తీసుకోరు. చూడండి ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది రోజుకు 250 రూపాయల నుంచి జరిమానా, 250 రూపాయల జరిమానా రోజుకి, అలాగా గరిష్టంగా 25,000 వరకు ఇవ్వచ్చు కాబట్టి వేయచ్చు జరిమానా అనేది. రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, కేంద్ర సమాచార కమిషనర్ను ఎవరిని నియమిస్తారు. కేంద్ర సమాచార కమిషనర్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, సమాచార శాఖ మంత్రి. కేంద్ర సమాచార కమిషనర్ను నియమించేది రాష్ట్రపతి నియమిస్తారండి. రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర సమాచార కమిషనర్ విధులు ఏమిటి. కేంద్ర సమాచార కమిషనర్ విధులు, సో ఫస్ట్ ఆప్షన్లో మనకు వివిధ శాఖలకు ఇన్ఫర్మేషన్ అధికారులను నియమించడము, సెకండ్ ఆప్షన్లో సమాచారం ఇవ్వకుండా నియమించిన సంబంధిత శాఖపై చర్యలకు సిఫారసు చేస్తుంది, థర్డ్ ఆప్షన్లో కమిషన్ తన వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ అండి. సో అన్నీ కూడా కేంద్ర సమాచార కమిషనర్ విధులుగానే చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, కేంద్ర సమాచార కమిషనర్ పదవీ కాలం ఎంత. కేంద్ర సమాచార కమిషనర్ పదవీ కాలం 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు, ఏది ముందైతే అది. ఫోర్త్ ఆప్షన్లో 6 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు, ఏది ముందైతే అది. సో మనకి ఇక్కడ ఒక్కొక్కసారి సడన్గా ఆన్సర్ పెట్టేటువంటి రాంగ్ ఆన్సర్ పెట్టేటువంటివండి. ఎందుకంటే ఇక్కడ మనకి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఒకటి ఉంది, 100% కరెక్ట్ ఆన్సర్ ఒకటి ఉంది. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ నార్మల్గా మనకు 5 సంవత్సరాలని చెప్పుకొని ఉంటాం, కానీ మనకు ఇది వినండి అనమాట. 5 సంవత్సరాల నుంచి అంటే ఇక్కడ మనకు సపోజు 63 సంవత్సరాలప్పుడు అతన్ని నియమించారు, 63 సంవత్సరాల వ్యక్తిని కేంద్ర సమాచార కమిషనర్గా నియమించారు. మరి అతని పదవి మ్యాక్సిమం ఎంత అంటే 60 సంవత్సరాల వరకే. కాబట్టి అక్కడ అతను 63 అంటే ఇంక 2 సంవత్సరాలు మాత్రమే అతను ఉంటాడు, అప్పుడు 5 సంవత్సరాలు కాదు. సో కాబట్టి మనకు కంప్లీట్గా 5 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు, ఏది ముందైతే అది అనేది కరెక్ట్ అండి. వెంటనే మనం చూడగానే ఫస్ట్ ఆప్షన్లోనే ఇచ్చారు చూడండి 5 సంవత్సరాలని. సో దీన్ని పెట్టేయకండి. సో కొంచెం జాగ్రత్తగా గమనించాలి ఇటువంటి క్వశ్చన్స్ని. ఇటువంటి క్వశ్చన్స్ మోస్ట్లీ తెలిసి కూడా తప్పు చేసేటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, రాష్ట్ర సమాచార కమిషనర్ గురించి సరైనవి ఏవి. ఫస్ట్ ఆప్షన్లో గవర్నర్ నియమిస్తాడు, సెకండ్ ఆప్షన్లో ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ 10 మందికి మించకుండా ఇతర కమిషనర్లు, సరే అండి, ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు కామన్ ఉండాలి ఇక్కడ, 10 మందికి మించకుండా ఇతర కమిషనర్లు అనేసి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లో పదవీ కాలం 5 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. సో ఇక్కడ కూడా మనకు రాష్ట్ర సమాచార కమిషనర్కి సంబంధించి అన్నీ కూడా కరెక్ట్గానే ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్, పైవన్నీ సరైనవి. నెక్స్ట్, సో ఇవి ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, సో డైలీ మీకు మన ఛానల్లో ఉచితంగా సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.
అదేవిధంగా మీరు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ క్లాసెస్ కావాలంటే ఆన్లైన్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ అన్నీ కూడా అన్అకాడమీ లెర్నింగ్ యాప్కి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ను యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 100% మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అందించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.